తో కలిసి అడుగులు వేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అవినీతి అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. పేదలంటే అధికార పార్టీ నేతలకు ఎంత చిన్న చూపు అంటూ ఇద్దరు మహిళల దీనగాథను వారి మాటల్లోనే వివరించారు. ఎక్కడ పడితే అక్కడ పోవాలన్నా నాలుగేళ్ళు పోయిందన్నా ఆ అందరిలోనూ డ్రైనేజ్ ఉంటుంది. కనీసం 20% కదా అని చెప్పి ఇలా దగ్గరికి వచ్చి ప్రజలు పడుతా ఉన్నారు. అలా ఆ ప్రజల్లో డ్రైనేజ్ కార్యక్రమాలు ఏ ముహూర్తాలు ఉన్నట్లయితే నాకైతే తెలియదన్నా. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మా గుంటూరు నగరంలో వచ్చి 20-30 మంది చెట్టు పరిస్థితి ఎప్పుడు చూడాలన్నా మా కలప చూడాలన్నా హైటెక్ కావాలంటేనన్నా ఆటెక్ కావాలా ఈటెక్ కావాలా అంటేనన్నా. కానీ దయలేనండి, అతి సాధారణమైన లోకంగా ఇది దయలే, అతి సాధారణమైన వ్యాధి బాధపడితే వ్యాధి బాధపడితే కనీసం ఆ పేషెంట్ చెప్పి అంతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కొంతమంది డైరెక్ట్ వచ్చి త్రాగే నీళ్లు మంచినీళ్ళు మురుగు నీళ్ళు కూడా అర్థం కాని పరిస్థితుల్లో గుంటూరు నగరంలో నీళ్లు దాగుతా ఉన్నారు. అంటే ఆ నీళ్లు దాగి జీజీహెచ్ హాస్పిటల్లో గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళ లెక్కల ప్రకారమే 20 మంది డైరెక్ట్ చనిపోయారు అని చెప్పి సిగ్గు లేకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. డైరెక్ట్ వచ్చి జీజీహెచ్ లెక్కల ప్రకారమే దాదాపుగా 20 మంది చనిపోయారని చెప్పి లెక్కలు చేస్తే వాళ్ళ లెక్కల ప్రకారమే కాంపెన్సేషన్ ఇచ్చి 5 లక్షలు ఎంతమందికి తెలుసా? కేవలం 4 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇంతమంది చనిపోయారని చెప్పి ఒప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేయడం అని చెప్పి కనీసం ఒప్పుకునే కార్యక్రమం చేయకుండా ప్రజలకు ఇవాళ గుంటూరు ప్రజల హాస్పిటల్ చూస్తా ఉన్నా ఇవాళ పాలన జరుగుతా ఉంది అన్న సంగతి చెప్పడానికి. ఇవాళ ఒకసారి ఇదే నగరంలో ఇక్కడ నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కనిపిస్తుంది. మరి ఇలాంటి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కనిపిస్తా ఉన్న పరిస్థితిలో ఒకసారి ఇదే గుంటూరులో గుంటూరు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ పరిస్థితి ఒకసారి గమనించుకోవాలనుకుంటున్నాను. ఇదే జనరల్ హాస్పిటల్లో 10 రోజుల వయసు చిన్నారని ఎందుకు కోడి చెప్పడం చూసామా ఉన్నామా నాలుగేళ్ళ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన రాత్రులు చూస్తారు. ఇదే జీజీహెచ్ హాస్పిటల్లో తర్వాత పాములు కనిపిస్తే పేషెంట్ పరిగెత్తుకుంటూ ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నారా? ఇదే జీజీహెచ్ హాస్పిటల్లో చిన్నపిల్లలు పుడితే చిన్నపిల్లలు తిట్టేలేకపోతా ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళకి కనిపిస్తారు జీజీహెచ్ హాస్పిటల్లో. ఇదే జీజీహెచ్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి గారికి క్యాంప్ ఆఫీస్ కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలంటే జనరేటర్ లేక సెల్ ఫోన్ వెళ్తుందో ఎలా అభివృద్ధి చేస్తా ఉన్న పరిస్థితి మనందరం ఇద్దరు దాదాపు పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా.
వాళ్ళ జరిగే తీరు ఒకసారి ఇదే పెద్ద మనిషి కేరళ నుంచి ఆఫీస్ ఈ పెద్ద మనిషి కాలంలో గుంటూరులో ఇదే పట్టణంలో ప్రాణానికి నీటి పరిస్థితి ఒకసారి నిర్వహించాలనుకుంటున్నాం. ఒకవైపున త్రాగే నీరు ఉరుకుంది, మరోవైపున ఇచ్చే నీళ్లు కూడా రోజుకు ఒక గంట మాత్రమే ఇచ్చే పరిస్థితి, అది కూడా కేవలం తెలంగాణ ఇచ్చే పరిస్థితి చాలా కనిపిస్తా ఉంది. ఇదే గుంటూరు పట్టణంలో శివారు మండలంలో అయితే 2000 ఇస్తా ఉన్నారు, పక్కనే తీస్తారని పక్కనే తీస్తారని పక్కనే తీయాలని క్యాంప్ ఆఫీస్ అయినా గుంటూరు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇంతకన్నా దారుణంగా ఉంటుందని అనుకుంటాను. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాలు పెద్ద మనిషి పాలన చూసే ప్రతిదీ కూడా అవినీతి మేరే, ప్రతిదీ కూడా స్కామ్, ఆ స్కామ్ లో అవినీతి మేరేమని ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయని చెప్పడానికి తెలంగాణ ఇద్దరు కూడా ఈ చట్టంలో వెళ్ళిపోయారు. పక్కనే తెలంగాణ ఫ్లాట్ లో అని చెప్పి ఇదే చట్టంలో వెళ్ళిపోయారు కట్టిస్తా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ పేదవారికి ఫ్లాట్ లో అమ్ముతారట, 300 వరకు ఫ్లాట్ 600,000 రూపాయల పేదవారికి అమ్ముతారట, 300 వరకు ఫ్లాట్ జీపీఎస్త్రీ గవర్నమెంట్ కోసం లిఫ్ట్ కూడా లేదు. మామూలుగా ఫ్లాట్ పెట్టడానికి ఎవరైనా పిల్లల దగ్గరికి వెళ్ళి ఎంత మంది ఖర్చు అని చెప్పి ఒకసారి పిల్లలు అడిగితే అన్నారు లిఫ్ట్ కూడా లేదు, లిఫ్ట్ కూడా లేదు, ఫ్లోరింగ్ లేదు, ఉడన్ 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 టోర్లు లేదు, ఉడన్ ఉండదు.